హైదరాబాద్ అంటే బిర్యానీ, బిర్యానీ అంటే హైదరాబాద్. మనం హైదరాబాద్లో ఏ గలీకి వెళ్ళినా కూడా బిర్యానీ పాయింట్ ఉంటుంది. అయితే సాధారణంగా బిర్యానీ 100 రూపీస్తో స్టార్ట్ అవుతుంది, కానీ ఓ చోట మనకు 59 రూపాయలకే చక్కటి బిర్యానీ అందిస్తున్నారు. అదే కాకా 55 బిర్యానీ. ప్రస్తుతం మనతో పాటు కాకా 55 బిర్యానీ ఓనర్ ఉన్నారు, ఆయనతోనే మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా జరుగుతుంది? మంచిగానే ఉంది సార్. బాగుంది. అంటే రోజు ఎక్కడ మీకు అవుట్లెట్స్ ఏమి, ఎక్కడ ఇక్కడ ఎక్కడ వంట చేస్తారు, వంట తీసుకు ఎక్కడ మీకు అవుట్లెట్స్ ఎక్కడ? సార్, ఇది మన కిచెన్ సార్, ఇక్కడ హిందూ స్మశాన వాట్ ఇద్దరు ఉంటారు, కోకర్పల్లి హిందూ స్మశాన వాటిక. మన ఓన్ బ్రాంచెస్ 3 ఉన్నాయి సార్ ఇక్కడ. బీజే పాప్స్ దగ్గర ఒకటి ఉంది, కోకటపల్లి ఫేజ్ 2లో ఉంది, ఫేజ్ 3లో ఉంది. అవుట్ ఆఫ్ 9 ఫ్రాంచైజ్ ఉన్నాయి సార్. వైజాగ్, కాటేదన్, కాకినాడ, ఇట్లా 9 ఉన్నాయి సార్ ఫ్రాంచైజ్. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు బిర్యానీ? ఇది స్టార్ట్ చేసి అరౌండింగ్ 1.5 ఇయర్ అవుతుందండి. అంటే ఎలా ఉంది బిజినెస్? బాగుంది సార్. అంటే 59 రూపీస్ అందిస్తున్నారు అంటే మీకు వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది సార్. అంటే మీరు వాడే ఇంగ్రీడియంట్స్ అంటే జనరల్గా తక్కువ, అంటే ఇప్పుడు మీరు తక్కువ రేట్కి అందిస్తున్నారు అంటే జనరల్గా తక్కువ రేట్కి అందిస్తే అందులో వాడే కొంచెం మెటీరియల్స్ నాసిరకంగా ఉంటుందని భావిస్తారు మీరు? సార్, అంటే అది పోగొట్టాలనే నేను ట్రై చేస్తున్నా సార్. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా తక్కువ రేటు పెట్టినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించరు, ఇలా ఏదో వేస్ట్ వాడుతున్నారన్న థాట్ వచ్చేస్తుంది. సో అట్లా లేకుండా ఆ టైప్ ఆఫ్ వాళ్ళకి ఇమాజినేషన్ పోగొట్టాలని ట్రై చేస్తున్నాను. కొంతవరకు సక్సెస్ అవుతుంది. తినేటోళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తినక ముందే చాలామంది కామెంట్స్ చేస్తారు, వేస్ట్ ఆయిల్ వాడతారు లేదంటే వేస్ట్ చికెన్ వాడతారని. సో అది పోగొట్టాలని ఇంకా ట్రై చేస్తున్నాం సార్. అంటే రోజు ఎంత బిర్యానీ వేస్తున్నాం? రైస్ ఎంత? యావరేజ్ అంటే మనం అన్ని ప్లేట్స్ లెక్క ఉంటాయి సార్ కౌంట్. యావరేజ్గా అంటే 1000 బిర్యానీస్కి అబౌ పోతాయి సార్. అంటే మీ 59 రూపీస్ వర్కౌట్ అవుతుందా? అవుతుంది సార్. అవుతుంది సార్. అంటే రోజు అంటే 2 o'clock స్టార్ట్ ఎప్పటిదాకా మీరు కొనసాగిస్తారు? 12 to 12 సార్. 12 to 12. అవును సార్. రోజు మీకు చేసిన బిర్యానీ మొత్తం రోజు అమ్ముడవుతుందా? అయిపోతుంది సార్. అంటే మనం ఎట్లా అంటే సార్, ఇప్పుడు బిజినెస్ అన్నాక ఎవరైనా డే పెట్టుకుంటారు, ఈ డేలు ఇన్ని అయితే ఈ డేలు ఇట్లా. ఇప్పుడు నార్మల్ సండే వచ్చిందంటే ఒక 1300-1400 బిర్యానీ టార్గెట్. ఓకే, మండే వచ్చిందంటే కొంచెం తక్కువ వేసుకోవాలి, ఇట్లా ఉంటాయి కదా సార్. అంటే డే బట్టి పోతుంది సార్ మనం అట్లా. రీసెంట్గా 31st జరిగింది. ఆ రోజు ఎలా ఉంది సేల్? మంచిగానే ఉంది సార్. మంచిగానే సార్. అంటే ఇంకా మీరు ఏమైనా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా దీని? అంటే బిజినెస్ బాగా నడుస్తుందని చెప్తున్నారు, అంటే మీకు సోషల్ మీడియాలో కూడా బాగా బ్రాండింగ్ వస్తుంది, అంటే మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా దీన్ని? చేయాలి కదా సార్, ఎక్స్పాండ్. అంటే ఇప్పుడు మనం ఇంత ముందుకు వెళ్ళేటప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తేనే దానికి అర్థం ఉంటుంది సార్, ఇప్పుడు వరకు పడిన కష్టానికి అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా సిటీలో మనం చాలా అవుట్లెట్స్ వస్తాయి సార్, చాలా అంటే చాలా వస్తాయి సార్, నేను చెప్పలేను కానీ చాలా వస్తాయి. అంటే మీరు బిర్యానీగా ఇదే తీసుకోవడానికి థాట్ ఏంటి మీరు? అంటే బిర్యానీ బిజినెస్ చేయాలని మీరు ఎలా అనుకున్నారు సార్? అంతకుముందు నేను బిర్యానీ చెఫ్గా చేస్తుండే సార్. సో దాని పర్పస్లో వేరే వాళ్ళని పెట్టుకొని వేరే దగ్గర జాబ్ చేసిన కంటే ఓన్గా మనం ఒక 10 మందికి ఉపాధి కలిగించడం చాలా బెస్ట్. ఈవెన్ మనం పెడితే నేనే మాస్టర్ కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ ఎంత పడతాయని తెలుస్తాయి కాబట్టి నేనే స్టార్ట్ చేయాలని ఒక ఓన్ థాట్ వచ్చింది సార్. అంటే మీరు బిర్యానీ మేకింగ్లో ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? అంటే మీ కింద చాలామంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది మీ కింద వర్క్ చేస్తారు? ఇప్పుడైతే 11 మెంబర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ మీరు ఉపాధి కల్పిస్తున్నారు? అవును సార్. ఇప్పుడు ఇంకా పిల్లల్ని మాకు కావాలి, ఇంకా స్టాఫ్ చాలామంది కావాలి. ఎందుకంటే ఇప్పుడు షార్ట్లీ ఇప్పుడు పొంగల్ అయిపోయినా కూడా దిల్షి నగర్లో ఓపెన్ ఉంది. సో దానికి ఒక 3-4 స్టాఫ్ కావాలి. సో యావరేజ్గా అంటే ఒక 20 మెంబర్స్ స్టాఫ్ అయితే నాకు అవసరం అనేది ఉంది సార్. అది అట్లా. అంటే బిర్యానీ మేకింగ్ మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ చేస్తారు మీరు? అంటే జనరల్గా 2 o'clock మీకు స్టాల్ స్టార్ట్ అవుతుంది, అంటే మీరు ఎర్లీగానే స్టార్ట్ చేయాలి. 8 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు సార్? యాక్చువల్ అయితే మేము 8:30 స్టార్ట్ చేస్తాం సార్. ఈ సూట్స్ ఇవి ఉన్నప్పుడు కొంచెం లేట్ అయితే కానీ నార్మల్గా అయితే 8:30 స్టార్ట్ అయిపోతాయి సార్ వర్క్ అనేది. 11:30 ఫినిష్ అయిపోతాయి అండి. 11:30 వర్క్ ఫినిష్ అయిపోతుంది. అంటే మీరు అంటే మరి భోజన ప్రియులకు ఏమని చెప్తున్నారంటే మేము క్వాలిటీ బిర్యానీ అందిస్తున్నాము, వచ్చి రుచి చూడండి అని ఏం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్? అంటే వాస్తవానికి ఒకటండి, మనం ఇంత వర్క్ చేస్తున్నాం కాబట్టి చాలామంది బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, ఎట్లా అంటే తినక ముందే మెసేజ్ చేస్తున్నారు. అంటే దీని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందనేది వాళ్ళు ఆలోచించరు. ఏదో పెట్టేద్దాం అందరితో పాటు, మనము పెట్టేద్దామా అనే థాట్ కాకుండా తెలుసుకొని తిని టేస్ట్ చూసి వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఒకటండి, నా దగ్గర తినేటప్పుడు బిర్యానీ తింటున్నారు సార్. బిర్యానీ తినేటప్పుడు నేను ఏదైతే ప్రైజ్ని ఇస్తాను అది మైండ్లో పెట్టుకుని తినేసి మెసేజ్ చేస్తే, ఐ మీన్ ఒక కామెంట్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం సార్. తినకముందు ఏవో మెసేజ్ చేసి ఇస్తే మనం ఇంకా ఎట్లా అంటే మనం ఇంకా ఇబ్బంది అయిపోతాం సార్. మనం పెట్టాలనుకునే థాట్ ఒకటి, దానివల్ల ఎట్లా అంటే ఇంకా డిస్ఎంకరేజ్ అయిపోతాం. సో అట్లా కాకుండా నేను నా కస్టమర్స్కి నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు మమ్మల్ని చాలా 1.5 ఇయర్ నుండి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మమ్మ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఒక చిన్న షాప్తో ఓపెన్ చేసాం, ఈరోజు దేవుడి దయ వల్ల అవుట్ ఆఫ్ 9 ఫ్రాంచైజ్ అయినాయి,
మూడు ఫ్రాంచైజీ అంతే అదంతా కూడా మీ క్రెడిట్ సార్. సో మీరు ఇవి ఇలానే మాకు సపోర్ట్ చేసి ఇంకా మేము ఫ్లేవర్స్ చేంజ్ చేయడానికి ఇంకా ఫ్లేవర్స్ చేంజ్ చేయని మాకు కూడా ఇదనిపిస్తుంది అంటే అరే ఇంతమంది వస్తున్నారు కాదు మనం కూడా ఏదైనా వీళ్ళ కోసం చేయాలని ఒక థాట్ ఉంటుంది. ఇంకా ఆర్డర్స్ ఏమైనా చేస్తారా బయట? ఆర్డర్స్ చేస్తాం సార్. ప్లేటు అది పార్టీ ఆర్డర్ అయితే ప్లేట్ 75 రూపీస్ ఉంటుంది అండి. అనాథ పిల్లలకి అయితే 48 రూపీస్ అని ఇస్తాం. మనకి ఏదైతే కాస్ట్ పడుతుందో అదే కాస్ట్లో ఇస్తాము. నార్మల్గా మన త్రూ కస్టమర్స్ అయితే 60 రూపీస్ సార్. అట్లా చూసాక కాకా 55 బిర్యానీ ఓనర్ నాన్నగారు చెప్తుంది ఏంటంటే మేము తక్కువ రేట్లో ఇస్తున్నాం కానీ క్వాలిటీతోనే అందిస్తున్నాం. చాలామంది తక్కువ రేట్ చూసి అందులో వాడే ఐటమ్స్ నాసి రకమే చెప్తున్నారని. కానీ ఒక్కసారి మీరు బిర్యానీ రుచి చూసినట్టయితే మీరే చెప్తారని చెప్పేసి నాన్నగారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్ర శ్రీనివాస్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.